గుప్త నిధిపై చంద్రబాబు కన్ను. కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం వేట పలు అనుమానాలకు తావిస్తోంది. తొలుత రాత్రి వేళల్లో తవ్వకాలకు పూనుకోవడం, ఆ తర్వాత గ్రామస్తులు తిరగబడడం, మీడియా హడావిడి చేయడంతో రూట్ మార్చిన ప్రభుత్వం విలువైన ఖనిజాల కోసం తవ్వకాలంటూ మాట మార్చింది. ఖనిజాల కోసం తవ్వకాలు చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అవేవీ లేకుండానే ఎప్పటిలాగే సొంత రాజ్యం తరహాలో చంద్రబాబు తమ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంతకాలం తవ్వకాల్లో చంద్రబాబు ప్రమేయం లేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. కానీ శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అసలు విషయం తెలిసిపోయింది. కలెక్టర్ను ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు. చెన్నంపల్లి కోటలో తవ్వకాలు ఎందాక వచ్చాయంటూ ఆరా తీశారు. గుప్త నిధుల కోసం సాగుతున్న ఈ తవ్వకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కేవలం మాటలు చెబుతున్నారని, త్వరగా పని పూర్తి చేయాలని కలెక్టర్కు ఆదేశించారు. కలెక్టర్ కూడా తవ్వకాలను వేగవంతం చేస్తామని, తవ్వకాల కోసం అత్యాధునిక పరికరాలు తెప్పిస్తున్నామని వివరించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్లో ఇలా చంద్రబాబు నేరుగా గుప్త నిధి తవ్వకాలపై ఆరా తీయడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ప్రజలకు సరైన సమాధానం ఇవ్వకుండా అనుమానాస్పదంగా సాగుతున్న తవ్వకాలపై సీఎం ఆరా తీయడం బట్టి ఇదంతా పెద్దల కనుసన్నల్లోనే నడుస్తోందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు మీడియా ఫోకస్ నిధి తవ్వకంపై ఉండడంతో వారికి విసుగు వచ్చి ఏమీ లేదు అని వెళ్ళిపోయే వరకు తవ్వకాలను సాగదీసి అందరి దృష్టి తగ్గిన తరువాత నిధిని కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిధి దొరికితే దాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులను కూడా మోహరించింది. ఒకవేళ నిధి దొరికితే దాన్ని తరలించే సమయంలో గ్రామస్తులు అడ్డుపడితే వారిని చెదరగొట్టి నిధి తరలింపునకు రూట్ క్లియర్ చేయడం కోసమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.